హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అషు ఆఫీషియల్. ఈరోజు మనం ఈ వీడియోలో చిన్న చిన్న వాక్యాలతో ఇంగ్లీష్ నేర్చుకుందాం. మరెందుకు ఆలస్యం? లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ వన్, మీరు ఒప్పుకుంటారా? డూ యూ అగ్రీ? నెక్స్ట్ వన్, కొంచెం సేపు ఆగండి. Wait for some time. Next one. నేను ఏ మాత్రం ఆగలేను. I can't wait anymore. Next one. ఈ రోజు వర్షం రావచ్చు. It may rain today. నెక్స్ట్ వన్, నీ లక్ష్యం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? నెక్స్ట్ వన్, నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్. నెక్స్ట్ వన్, దీనిని దూరంగా పారేయండి. త్రో దిస్ అవే. నెక్స్ట్ వన్, ఎవరు నిన్ను బలవంతం చేశారు? హూ ఫోర్స్డ్ యూ? నెక్స్ట్ వన్, నువ్వు బైక్ నడపగలవా? Can you drive a bike? Next one. నన్ను ఇబ్బంది పెట్టవద్దు. Don't trouble me. Next one. అతను నాతో మాట్లాడడు. He doesn't speak to me. నెక్స్ట్ వన్, ఎవరెవరు మంచి మార్కులు పొందలేకపోయారు? హూ ఆల్ కుడెంట్ గెట్ గుడ్ మార్క్స్? నెక్స్ట్ వన్, ఎవరెవరు చీకట్లో వెళ్ళలేరు? హూ ఆల్ కాంట్ గో ఇన్ ది డార్క్? నెక్స్ట్ వన్, ఎవరెవరు రోజు న్యూస్ పేపర్ చదువుతారు? హూ ఆల్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ? నెక్స్ట్ వన్, నేను వద్దని చెప్పినా నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు? Despite my refusal, why are you coming here? Next one. నేను వద్దని చెప్పినా నువ్వు ఎందుకు కొత్త బైక్ కొన్నావు? Despite my refusal, why did you buy a new bike? నెక్స్ట్ వన్, నేను వద్దని చెప్పిన అతను నాకు ఫోన్ చేశాడు. డెస్పైట్ మై రిఫ్యూజల్ హీ మేడ్ ఎ ఫోన్ కాల్ టు మీ. నెక్స్ట్ వన్, అమ్మ వద్దని చెప్పిన తమ్ముడు చాలా అల్లరి చేశాడు. Despite mother's refusal, my brother made a lot of noise.
నెక్స్ట్ వన్, అంతా తెలిసినా కూడా ఆటలు ఆడవద్దు. ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ డోంట్ ప్లే ఎ గేమ్స్. నెక్స్ట్ వన్, అంతా తెలిసినా కూడా ఎలా నమ్మావు. ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ హౌ డిడ్ యూ బిలీవ్. నెక్స్ట్ వన్, అంతా తెలిసినా కూడా నేను అక్కడ ఎలా ఉండగలను. ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ హౌ కెన్ ఐ స్టే దేర్. నెక్స్ట్ వన్, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బస్ మిస్ అవ్వకూడదు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యు షుడ్ నాట్ మిస్ ద బస్. నెక్స్ట్ వన్, ఎట్టి పరిస్థితుల్లోనూ నా సమయాన్ని వృధా చేయను. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డోంట్ వేస్ట్ మై టైమ్. నెక్స్ట్ వన్, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బాగా చదవాలి. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యు హ్యావ్ టు స్టడీ వెల్. నెక్స్ట్ వన్, ఆమె అంతా మర్చిపోయి 3 సంవత్సరాలు అయింది. ఇట్ హ్యాస్ బీన్ 3 ఇయర్స్ సిన్స్ షీ ఫర్గాట్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వన్, మేము అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాలు అయింది. If you know this answer, please comment in the comment section. Thank you for watching.